తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చింది. 2 నెలల నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు జయ. ఆమె బాగా కోలుకున్నారని, మాట్లాడుతున్నారని, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చని కూడా ఇటీవల ప్రకటించింది హాస్పిటల్ యాజమాన్యం. ఇంతలోనే గుండెపోటు రావడంతో తిరిగి ఐసీయూకి తరలించారు. కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని ప్రకటించింది అపోలో. అమ్మకు గుండెపోటు రావడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా కోలుకుని మరికొన్ని రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందనుకున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అమ్మ అభిమానులు పెద్ద ఎత్తున చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. జయరామన్ జయలలిత కోట్లాది మందికి ఆరాధ్యంగా మారిన పేరు ఇది. తమిళనాడు రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తోన్న నాయకురాలు ఆమె. కన్నడ నాట పుట్టి తమిళనాట అమ్మగా మారిన పడిలేచిన కెరటం జయ జయలలిత. సినీ జీవితంలో ఓ వెలుగు వెలిగిన, తమిళ రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిన అమ్మకే చెల్లుతుంది. ఒడిదుడుకుల జీవితం, ఆటుపోట్ల ప్రయాణం, గేలి చేసిన వాళ్ళు, దూరంగా పెట్టిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, పంచన చేరి మోసం చేసిన వాళ్ళు జయ జీవితంలో అందరూ ఉన్నారు. జయ వ్యక్తిత్వాన్ని 3-4 మాటల్లో వర్ణించలేదు. జయలలిత తమిళనాడుకు అమ్మగా మారిన ఆమె స్వస్థలం మాత్రం కన్నడనాడు. 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని మాండ్య ప్రాంతంలో ఉన్న మేల్కోట్లో జయ పుట్టారు. తల్లిదండ్రులు జయరామ్, వేదవల్లి. జయలలిత అసలు పేరు కోమలవల్లి. తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కోమలవల్లికి 2వ పేరుగా జయలలిత అని పెట్టారు కుటుంబ సభ్యులు. జయకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తల్లి వేదవల్లిపై పడింది. జయలలిత తల్లి వేదవల్లి సంధ్యగా సినీరంగ ప్రవేశం చేసి తమిళనాడు వెళ్ళిపోవడంతో చాలా కాలం పాటు జయ పిన్నమ్మ వద్దే పెరిగారు.